అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విక్రమానికి సంబంధించి డక్కిలి మండలం వెలిగల్లు గ్రామానికి సంబంధించి మన మౌనికా ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్ మౌనికారెడ్డి గారు ఒక గ్రామం నుంచి వచ్చి తల్లిని చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తర్వాత సేవా కార్యక్రమాలని చిన్నప్పటి నుంచే ఒక అలవాటుగా మార్చుకొని ప్రతి చోట మనం ఉన్న చోట అన్ని మనతో పాటు మనం తినేది ఇతరులు తినాలి, మనం కట్టుకునేదే ఇతరులు ప్రజలు సాధారణ కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నప్పటి నుంచి వారి అవసరాలని మనకు శ్మశానానికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో, ఉదాహరణకు ఒక తల్లి గర్భం దాల్చిన తర్వాత మంచి బిడ్డకు జన్మనివ్వాలనేసి ఆ తల్లికి కిట్టు రూపంలో ఇవ్వడం కానీ తర్వాత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫుడ్ మిషన్ల పంపిణీ కార్యక్రమం కానీ ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఈ వెంకటగిరిలో మౌనికా ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కృషి చేస్తున్న మౌనికా ఫౌండేషన్ చైర్పర్సన్ మౌనికారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకు దేవీ సీ ఫుడ్స్ సంబంధించి కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రదర్శిస్తూ ఈ గ్రామంలో, ఈ వార్డులో, చుట్టుపక్కల గ్రామాలలో సురక్షిత త్రాగునీరు ప్రతి వ్యక్తికి ఇవ్వడంలో ముందంజలో ఉన్న దేవీ సీ ఫుడ్స్ యాజమాన్యానికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పత్రికా విలేకరులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ఈ గ్రామానికి సంబంధించి 21వ వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, తర్వాత ముఖ్యంగా మన దేవీ సీ ఫుడ్స్ నుంచి ఎన్వీరావు గారు వచ్చారన్నమాట. సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యంగా మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు సో ఈ ఇనాగ్రేషన్కి. దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట. సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు, తిరిగాము మేము. అక్కడంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్ వాళ్ళు ఉన్నారన్నమాట. చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజు కూలికి వెళ్తే వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు. సో ఇలాంటి దగ్గర మన వాటర్ ప్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు, లేదా వీళ్ళకి ఇంకా అంటే 10 రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది. మా దేవీ సీమ్స్ లిమిటెడ్ వైజాగ్ హెడ్ ఆఫీస్, మాది జనరల్ గా రైలు చెరువులు కానీ ప్రాసెసింగ్ కానీ అన్ని సింగరాకొండ దగ్గర, ఒంగోలు దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ తడుకులో ఉన్నాయి, సావర్లకోటలో ఫీడ్ మిల్లు ఉన్నాయి, సింగరాకొండలో ఫీడ్ మిల్లు ఉన్నాయి. నెంబర్ 1 కంపెనీగా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మేము ఇయర్లీ 5-6 కోట్లు మేము సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెడుతున్నాం. మొన్న కూడా 5 కోట్లు తెలుగుదేశం చంద్రబాబు రెడ్డి ద్వారా మా ఎండీ ఇచ్చాడు. అంతకుముందు కూడా కరోనా టైంలో చాలా చేసాం, చాలా చోట్ల వాటర్ ప్లాంట్లు పెట్టించాం. ఇయర్లీ 3-4 కోట్లు ప్రత్యేకించి ఈ ఖర్చు పెడుతున్నామండి. మేమైతే అక్కడే పెట్టమని ఏది ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో దగ్గరగానే పెట్టమన్నా కాదు కాదు ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఏరియాలో వాటర్ని అందించడం నిత్యం దాహం తీర్చేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి దేవీ సీ ఫ్రూట్స్ వారికి, అదేవిధంగా మౌనికా మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ 21వ వార్డులో ఏదైతే ఉందో వాటర్ని అందరూ కూడా యూజ్ చేసుకొని మనకి ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆమెకి రుణపడి ఉండాలని చెప్పి వార్డు తరపున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.